ఇది మనందరికీ పండుగ మన పార్టీ ప్లీనరీ సమావేశం మన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్రం నాలుగు మూలల నుంచి వచ్చి ఈ సభను జయప్రదం చేస్తున్నందుకు ముందు మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను తర్వాత మన పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నేత గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారికి హృదయపూర్వకమైన నమస్కారాలు అందజేస్తూ తర్వాత ఇటువంటి మహిళా పక్షపాతిని ఈ రాష్ట్రానికి అందించిన బంగారు తల్లి మన విజయమ్మ గారికి హృదయపూర్వకమైనటువంటి అమ్మా మీరు మాట్లాడుతుంటే మా కళ్ళ వెంట నీళ్లు వచ్చినాయి తల్లి ఎందుకంటే మీరందరూ మాకు స్ఫూర్తి మహిళలందరూ కష్టాల్లో ఉన్నప్పుడు విజయమ్మ గారిని తలుచుకున్నాము ఏ వారు ఇచ్చినటువంటి ఆశీర్వచనమే ఆమె ఇచ్చిన చల్లని దీవినే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇటువంటి ముఖ్యమంత్రిని అందజేసిందంటంలో కొంచెం కూడా అతిశయక్తి లేదు తల్లి అందువల్ల బంగారు తల్లమ్మ బంగారు కడుపుతో కన్నటువంటి మినీ బిడ్డలు రత్నాలు వాళ్ళిద్దరూ తప్పకుండా అమ్మ ఈ రాష్ట్రంలో విజయ పదంలో నడిపించారు అక్కడ కూడా మీరు శర్మిలమ్మను అలాగే నడిపిస్తారు మీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ తప్పకుండా ముందుకు పోతుంది ఇంకా ఇంకా మీ ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందజేస్తూ ఇక్కడ ఈరోజు ఒకే విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పటి వరకు మనకి జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక 45 ఏళ్ల వయసున్న ఒక చిన్న అబ్బాయి ఆ అబ్బాయి అనేక కష్టాలు పడి కుట్రలు కుయుక్తులకు వాళ్ళకి వాళ్ళ బలైపోయిన పరిస్థితుల్లో కూడా తిరిగి తను నిలబడి ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి మరి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నటువంటి ఒక మహానాయకుడుగానే ఈరోజు ప్రజలందరూ చూశారు కానీ ఇక్కడ గమనించాల్సిన దయచేసి ప్రశాంతంగా వినండి ఆయన నాయకుడే కాదు ఆయన ఒక వ్యవసాయదారుడు ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త ఈ రాష్ట్రంలో చెదలు బట్టి పూర్తిగా పురుగులు బట్టి కుళ్ళిపోయినటువంటి రాజకీయ వ్యవస్థతో అన్ని సమాజంలో ఉండే అన్ని వర్గాలు నాశనమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని మైనారిటీ వర్గాలే కాకుండా వాళ్ళకంటే తక్కువ స్థాయిలో చూడబడుతున్నటువంటి మహిళా వర్గాలను కూడా ఉద్ధరించడానికి వచ్చిన గొప్ప సంఘ సంస్కర్త మన నేత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన ఇప్పుడు విత్తనాలు చల్లుతా ఉన్నారు కుల వ్యవస్థ అదే విధంగా వర్గ వ్యవస్థ ధనిక పేద ఈ రెండిటి మధ్య ఉండేటువంటి ఈ అసామాన్యమైనటువంటి స్థితి వీటన్నిటినీ కూడా ఆయన పరిగణలో తీసుకున్నారు అందుకనే సమాజం మొత్తాన్ని కూడా ఒక ప్రక్షాళనా దిశగా ఆయన నడిపిస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మహిళలకు ఇంత సాధికారత వచ్చింది అంటే ఆ మహానుభావుడు ఎటువంటి ఆలోచన ధోరణో మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మీకు కొన్ని గుర్తు చేస్తాను సెక్ అనే ఒక రిపోర్ట్ ఉంది సోషియో ఎకనామిక్స్ అండ్ క్యాస్టిజం ఆ రిపోర్టే కాదు అదేవిధంగా ఇంకొకటి గ్రూప్ ఇదేదంటే 2021 గ్లోబల్ జెండర్స్ గ్యాప్ సూచిలో భారతదేశంలో అంటే మొత్తం ప్రపంచంలో 156 దేశాలు ఉంటే దాంట్లో భారతదేశం మహిళల్ని తక్కువ చూపు చూస్తున్నటువంటి దేశ స్థాయిలో 141 స్థాయిలో ఉంది అదేవిధంగా సెక్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 5000కు లోబడ్డటువంటి మహిళల జీవన విధానం ఎంత అధ్వానంగా ఉందో వాళ్ళు బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో నానా అవస్థలు పడుతూ పిల్లలు కూడా చదివించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ భారతదేశంలో అల్లాడిపోతున్నారని చెప్పి చెప్పినటువంటి రిపోర్టు అదేవిధంగా గాంధీ గారు తర్వాత స్వామి వివేకానంద వారేం చెప్తారంటే దేర్ ఈజ్ నో సివిలైజేషన్ కెన్ సర్వైవ్ ఇట్సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్స్ ఇండిపెండెంట్ అని చెప్పినటువంటి ఆ మాటను అక్షరాల తూచా తప్పకుండా పరిపాలిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సగర్వంగా మేము చెప్పుకోగలం
సగర్వంగా చెప్పుకోగలం. ఈ సూచిలో కూడా ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మహిళల దీనస్థితిని హీనస్థితిని తెలియజేస్తే ఈరోజు మహిళల్ని ఎటువంటి మహారాణులుగా చేసిన మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఎక్కడా కూడా చిరునవ్వు చెదరదు. ఆయన అంటారు ఈ ప్రతిపక్షాలు మామూలుగా కాదు. ఆయన మొదటి రోజే చెప్పారు నాకు ప్రతిపక్షమే కాదు ఈ విష పత్రికలు కూడా మరో ప్రతిపక్షంగా తయారయ్యి నాకు ఎదురుదాడి చేస్తూనే ఉన్నాయి. అయినా సరే నా ధైర్యం నా సంకల్పం చెడదు. నేను ఏమనుకున్నానో ఆ విషయంలో నేను నా ఆశయాల అమల్లో నేను ముందుకు పోతూనే ఉంటాను అని మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయ్యా ఒక్కటి దయచేసి కార్యకర్తలకు కూడా నేను మనవి చేసేది ఏంటంటే మన అదృష్టం ఈ పార్టీలో ఉండటం అదృష్టం. అందరికీ అన్ని రకాలు అందుతాయని చెప్పలేము కానీ అటువంటి నాయకుడి పరిపాలన మాత్రం సుభిక్షంగా కొన్ని సంవత్సరాల పాటు అది 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు అది నేను చెప్పలేను కానీ తప్పనిసరిగా ప్రజల గుండెల్లో కొలువై ఉన్నటువంటి ఈ నాయకుడు ముఖ్యంగా మహిళలు మీరు చూడండి రేపు 2024 ఎలక్షన్స్ రాగానే ఓటర్లు ఎవరుంటారంటే ముందు మహిళలే ఉంటారు. 51% ఆకాశంలో సగం అవకాశంలో ఏమీ లేదని చెప్పినటువంటి మహిళలకి 51% రిజర్వేషన్సే కాదు 57% కూడా కొన్నిట్లో అవకాశాలు కల్పించి పదవులే కాదు ఉపాధి వాటిలో కూడా అవకాశాలు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్కే జగన్మోహన్ రెడ్డి గారి. ఈ రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మరి గతం మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు మహిళల అభ్యున్నతి కోసం ఆయన ప్రారంభం చేశారు. ఆయన కొన్ని పథకాలు తీసుకొచ్చారు 29% రిజర్వేషన్స్ ఆ రోజు ఇస్తే ఈ రోజు 57% రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి ఏకైక నేత మన జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల అన్నిటికంటే ఒక్క విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఎంతైనా చెప్పక తప్పదు ఎందుకంటే మా అల్లుడు గురించి చెప్పకపోతే నాకు ముందు మనసు అసలు శాంతి లేదు. తప్పకుండా అతని దుర్మార్గాలు ఈ మహిళా ఎంపవర్మెంట్ అనేటువంటి దానికి బలైపోయినటువంటి ఒక స్త్రీగా ఒక ప్రత్యక్ష సాక్షిగా నేను మీ ముందు ఉన్నాను గనక ఈ విషయం తప్పక చెప్పుకోవాలి. అంతేకాదు ఇటువంటి మహిళను వాళ్ళు ఎన్ని రకాల అవమానాలు చేసి అధికారాన్ని తీసుకొచ్చి అప్పచెప్తే ఆ రోజు అదే మహిళ మీద అనేక అపనిందలు మోపి చివరికి నన్ను ఆత్మహత్య కూడా చేసుకునే దిశగా పురికొల్పినటువంటి చంద్రబాబు నాయుడి దుర్మార్గమైనటువంటి మహిళా వ్యతిరేక విధానాలకు సాక్షిగా ఉన్నటువంటి నేను అటువంటి నన్ను ఈ మహానుభావుడు పార్టీలో గౌరవంగా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వటమే కాదు ఈరోజు తెలుగు సంస్కృత అకాడమీకి చైర్పర్సన్గా నియమించి కేబినెట్ ర్యాంకించి మీరు కూడా చాలా గొప్పవారని నన్ను నా గౌరవాన్ని నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎంపవర్మెంట్ని ఎవరు కాపాడగలరు అని చెప్పి నేను ఈ సభాముఖంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అందువలన ఆయన ఒక మహిళనే కాదు ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా దత్తు తీసుకున్నారు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు నాయుడు కూడా ఆ మధ్య దత్తు తీసుకున్నారట. ఏది నిమ్మకూరు గ్రామాన్ని లోకేష్ దత్తు తీసుకున్నాడట. దత్తు తీసుకొని ఇంతవరకు కూడా ఈ 3.5 సంవత్సరాల్లో అది ఇంతవరకు కూడా ఆ గ్రామమే వెళ్ళలేదు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల పైగా ఉన్న జనాభాలో మన ముఖ్యమంత్రి గారు మరి దాదాపు 4 కోట్ల మందికి ఆయన ఎన్నో అవకాశాలు సంక్షేమ పథకాలు అందిస్తూ ఆ విధంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక ఆదర్శ రాజకీయ విధానంలో భారతదేశంలోనే 1 స్థాయిలో నిలబెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారు ప్రధానంగా మహిళలకు ఇచ్చిన ఆయన చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి అమ్మఒడి పథకం కానివ్వండి ఎన్ని పథకాలని ఎంత లిస్టు మనం చెప్పగలం. కొన్ని కోట్ల రూపాయలు మహిళల కోసం ఇస్తూ ముఖ్యంగా విద్యా దీవెన క్రింద విద్యా వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి అయిపోయింది అటువంటి మన ముఖ్యమంత్రి గారు అమ్మ తల్లి విజయమ్మ గారు మీరు ఆశీస్సులు ఇవ్వండి ఆ బిడ్డకి ఇంకా ఇంకా కూడా కొన్ని
కొన్ని 10 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి అటువంటి ముఖ్యమంత్రినే ఉండాలి అని చెప్పి మీ చల్లని దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.